Hello friends, welcome to Smart Kalavati. Nenu mee Kalavatini. Ee roju manam biyyam pindito kaaram chitti chekkalu ela tayar cheyalo chuddamu. Ivi karakaraladutu chaala tasty ga untayi. Atla tunchagane tunugutu karakaraladutu చాలా టేస్టీగా ఉంటాయి. ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే 20 రోజుల వరకు చాలా ఫ్రెష్గా బాగుంటాయి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా నేను 1 కేజీ పిండి బియ్యం పిండి తీసుకున్నాను. దాంట్లోకి 2 స్పూన్లు రెడ్ కారం, 2 స్పూన్లు salt వేసాను. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఒక పావు గంట ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు 1 కప్పు వేసుకోవాలి. రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ పిండంతా మొత్తం కలిసే విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఉప్పు కారం వేసినవన్నీ పిండిలో ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలపాలి. ఒకేసారి మొత్తం వాటర్ యాడ్ చేయకుండా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలపాలి. ఇట్లాగా ఈ ముద్దలాగా కలపాలి. ఇట్లాగా వీడియోలో చూపిన విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. యాడ్ చేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పిండిని. తర్వాత ఆ పిండి ముద్దను 1 చిన్న నిమ్మకాయంత సైజులో తీసుకొని ఇట్లా రౌండ్గా ముద్దలు చేసుకోవాలి. అన్ని ముద్దలు ఒకేసారి చేసుకోవద్దు. 10-15 చేసుకొని మూత పెట్టుకోండి. అన్నీ ఒకేసారి చేసుకుంటే పిండి ఆరిపోయినట్టుగా అవుతుంది. అందుకని కొంచెం కొంచెం పిండి తీసుకొని ముద్దల్లాగా చేసుకొని ప్లేట్లో పెట్టుకోండి. ఇట్లాగా ఇంత సైజులో చేసుకుంటే చిట్టి చెక్కలు బాగా వస్తాయి.
తర్వాత పూరీలు వత్తే ప్రెస్ ఉంటుంది, దాన్ని తీసుకొని ఒక పాలిథిన్ కవర్కి ఆయిల్ రాసుకొని పాలిథిన్ కవర్కి రెండు వైపులా ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఆ పిండి ముద్దను పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే ఈ సైజులో వస్తాయి అన్నీ. ఒక 20 చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అట్లాగే పిండి అయిపోయే వరకు అన్నీ ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ హీట్ అయ్యింది చూసుకొని ఒకదాని తర్వాత ఒకటి కళాయిలో వేసుకోవాలి. ట్రిప్పుకి 4-5 వేసుకుంటే కళాయిలో బాగా ఎగుతాయండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇట్లా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి. అంతే పిండి అయిపోయే వరకు మొత్తం అట్లానే వేసుకోవాలండి. ట్రిప్కి కళాయిలో 5-6 వేసుకుంటూ చేసుకుంటే ఈజీగా బాగుంటాయి. చూడండి బాగా కాలాయి బాగున్నాయి. ఈ విధంగా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. 20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. కరకరలాడుతూ ఉంటాయి తినడానికి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇష్మార్ట్ కళావతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.